గుడ్ మార్నింగ్ ధర్మపురి వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పల ఈశ్వర్ ఆదేశాల మేరకు మంగళవారం ధర్మపురి పట్టణంలో 15వ వార్డులో డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సంగి సత్యమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యూరి రాజేష్ కుమార్, వార్డు కౌన్సిల్ అనంతుల విజయలక్ష్మిలతో కలిసి ఇంటింటా తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక ప్రభుత్వం అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతున్నాయా, వార్డులో డ్రైనేజీ సమస్య, మిషన్ భగీరథ, నీరు సరఫరా తదితర సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ శాఖ మంత్రి కొప్పల ఈశ్వర్ ఆధ్వర్యంలో ధర్మపురిలో గత 6 సంవత్సరాలుగా సుమారు 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశారని, పట్టణంలో సైడ్ డ్రైనేజీ నిర్మాణం, రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పురోగతిలో ఉందని, గోదావరికి వచ్చే భక్తుల కోసం గోదావరి డ్రైనేజ్ వాటర్ కలవకుండా డ్రైనేజ్ మళ్లింపు పనులు కూడా పూర్తాయని పేర్కొన్నారు. ఇక ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని సత్వర పరిష్కారం చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 3000 మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయని, ఆసరా పింఛన్లు అందరినీ వృద్ధులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇక ప్రతిపక్షాల వార్డుల సమస్యను వారి దృష్టికి తీసుకొస్తే వెంటనే సమస్య ఉన్న ప్రదేశానికి అధికారులు పంపించి సమస్య పరిష్కరి స్తామని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో కౌన్సిల్, కో ఆప్షన్, బీఆర్ఎస్ నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో గత 6-7 సంవత్సరాల నుండి 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. గౌరవ మంత్రి కొప్పల ఈశ్వర్ గారి నేతృత్వంలో సుమారుగా 150 కోట్ల రూపాయల వర్క్స్ ఇప్పటి వరకు కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని ప్రగతిలో ఉన్నాయి. ఈ పట్టణంలో కొత్తగా మున్సిపల్ అయినటువంటి ఈ పట్టణంలో సుమారు దాదాపుగా మెయిన్ రోడ్స్ అన్నీ కూడా రోడ్డు వెడల్పు జరిగింది, తర్వాత డ్రైన్స్ అయిపోయినాయి, ముఖ్యంగా సెంట్రల్ లైటింగ్ కూడా పనులు ఇప్పుడు పురోగతిలో ఉన్నాయి. చాలా మటుకు డ్రైనేజ్ వ్యవస్థ కానీ, తర్వాత ఈ ధర్మపురి పట్టణంలో కలిసేటువంటి మురికి నీరు అంతా కూడా ఎక్కడైతే స్నానాలు చేస్తున్నామో అక్కడ గతంలో కలుస్తుంటే వాటిని ఇంకో కొంచెం ముందుకు డైవర్ట్ చేయడానికి ఆ కార్యక్రమం కూడా పూర్తయింది. అయితే ఇంకేమన్నా చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడన్నా ఉంటే వాటిని ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పి ఈ కార్యక్రమం తీసుకున్నాము. మా మున్సిపల్ చైర్మన్ గారు, తర్వాత మార్కెట్ చైర్మన్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, పట్టణ కౌన్సిలర్లు, తర్వాత ఇంపార్టెంట్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఎక్కడన్నా మిషన్ భగీరథ ద్వారా నీరు ఇంటికన్నా రాకపోతే అప్పటికప్పుడు సరి చేయించడం, తర్వాత కరెంటు పోల్ల సమస్య ఉన్నా, స్ట్రీట్ లైట్ సమస్య ఉన్నా, ఇంకెక్కడన్నా చెత్త చెదారం ఎక్కడన్నా ఉన్నా, తర్వాత కూలిపోయేటువంటి ఇండ్లేమన్నా ఉన్నా కానీ, కొంత చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉన్నా మా దృష్టికి ప్రజలు తీసుకుని వస్తున్నారు, వాటిని పూర్తి స్థాయిలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సుమారు 3000 మందికి ఈ పట్టణంలో పెన్షన్ కూడా రావడం జరుగుతుంది. ఇంకా ఎవరన్నా కొత్తగా ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్లకు, తర్వాత ఎక్కడెక్కడన్నా పాపం ఎవరు లేక ఆమె వచ్చి అప్లికేషన్ పెట్టుకోక లేకపోతే ఇంకో కారణం చేతైనా వాళ్లకు పెన్షన్ గిట్ట రాకపోతే మనం ఆన్లైన్ లో రెడీ పెట్టుకోవడం, తర్వాత ఏ విధంగా అయినా ప్రభుత్వం ఇచ్చేటువంటి అభివృద్ధి ఫలాలే కానీ సంక్షేమ ఫలాలే కానీ ఇంకా అందనటువంటి వారు ఎవరన్నా ఒకరిద్దరు మిగిలిపోతే వాళ్ళకు కూడా అందేలాగా చేయడం కొరకు పొద్దున అందరం కూడా నాయకులందరం కూడా కార్యకర్తలందరము ఇల్లు తిరిగే కార్యక్రమం పెట్టుకున్నాము. రోజొక్క వార్డు సందర్శన చేస్తా ఉన్నాము. చాలా మటుకు 90% సమస్యలు ఈ పట్టణంలో ఉన్నటువంటి తీరినాయి. ఆ మిగతా 10% కూడా తీర్చడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. రోజు ఒక వార్డు తిరిగేటువంటి కార్యక్రమం. ఇంకా ఎవరన్నా ప్రతిపక్ష నాయకులు కానీ, తర్వాత ఇంకెవరైనా కానీ అక్కడక్కడ మాట్లాడకుండా నేరుగా ఇక్కడ ఎక్కడ సమస్య ఉందో అక్కడ చెప్తే ఆ ప్రదేశానికే పోయి చూస్తాము, అది సరి చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చైర్మన్ గారు ఉన్నారు, తర్వాత కౌన్సిలర్స్ ఉన్నారు, మాకు అవసరం ఉంటేనే అధికారులను ఇక్కడికి పిలుచుకుంటాం. కాబట్టి ఇంకేమైనా మా దృష్టికి తీసుకొచ్చినా కానీ అక్కడికి వెళ్ళి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తాం.